ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం మొన్ననే చెప్పుకున్నాం గతంలోనేమో పసుపు కుంకుమని అలౌ చేశారు అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ని అలౌ చేశారు ఇళ్ల పథకాన్ని అలౌ చేసి ఇప్పుడేమో ఉగాదికి అన్నటువంటి ఇరవై ఐదు లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డు పెట్టారు అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రక్రియ నేపథ్యం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పథకాలని కంటిన్యూ చేయొచ్చు ముందే డిజైన్ చేసుకున్నటువంటి పథకాలను కంటిన్యూ చేసుకోవచ్చు అట్లాగే ఎన్నికల ప్రవర్తన అనే మావడు అనేటువంటిది ఎన్నికలప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి కొత్త పథకాలు ఏమైనా ఉంటే కనుక చర్చించుకోండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇది బిఫోర్ డెసిషన్ కాబట్టి ఇప్పుడు దీ ఉగాదికి ఇళ్ళు ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేటువంటిది ఇస్తుందా లేదా అన్న తేలాల్సింది అదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ కూడా రాజకీయ కోణంలో చూస్తారా ప్రతీకార ధోరణితో చూస్తారా లేకపోతే ప్రాక్టికల్గా వ్యవహరిస్తారా అన్నది కూడా తేలాల్సింది వాస్తవంగా ఎవరు అడగకుండానే ఇళ్ల పథకానికి అడ్డు పెట్టారాయన అట్లాగే ఎవరితో సంప్రదించకుండానే ఎన్నికల వాయిదా కూడా వేశారు ఇట్లాంటి సందర్భంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం ఇది ఎన్నికలకు ముందే తీసుకున్నటువంటి నిర్ణయం ఉగాది ఇళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ రీనోటిఫై చేయాల్సినటువంటి సందర్భంలో చేస్తారా లేదా అవన్నీ అయ్యేదాకా కూడా స్థలాలు ఇవ్వద్ది అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఆయన ఒక పార్టీ లైన్లోనే పనిచేస్తున్నట్టు అవుతుంది అలా కాకుండా కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఆయన కొంతవరకైనా జెన్యున్ అవుతుంది ఏం చేస్తారో చూద్దాం